నమస్కారం. మన ఊరు మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో మనతో పాటు పెద్దంపేట శంకర్ గారు ఉన్నారు. వారు ప్రముఖ రాజకీయ నాయకుడు, సామాజిక సేవలో కూడా పాల్పంచుకున్నారు, అలాగే ఎన్టీపీసీలో కూడా ఉద్యోగం చేస్తున్నారు. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకు జరుగుతున్నారో మనం తెలుసుకుందాము. నమస్కారం. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది మా అమ్మగారి ఊరు, అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఉన్నటువంటి ప్రాంతం పోరటిపల్లి విలేజ్. అక్కడే దాదాపు పెరిగాను ఒక 2-3 సంవత్సరాలు, అంటే 5 ఇయర్స్ వరకు అక్కడే ఉన్నానని అమ్మ వాళ్ళు చెప్తారు. స్టడీ మాత్రం పెద్దంపేటలో ప్రాథమిక విద్య, తర్వాత రామగుండంలో హై స్కూల్ చదువులు అయినాయి. ఆ తర్వాత నా విద్య ఆగిపోయింది. మళ్ళీ ఎన్టీపీసీలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే నేను ఐటీఐ చేయడం, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం, డిగ్రీ చేయడం, తర్వాత ఎల్ఎల్బి చేయడం, చివరిగా ఎంఏ కూడా చేయడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా చదువుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నేను జాబ్లో జాయిన్ అయింది చదువుకోవడానికి. ఇది వింతగా అనిపించవచ్చు కానీ నా చదువు 1979లో ఆగిపోయింది. సామాజిక అసమర్థతలు ఆనాడు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గంగా ఉండేటి. ఈనాటి సమాజం చూసి కూడా ఎరగదు, అసలు భరించలేదు కూడా, అసహించుకుంటారు. అంతటి దుర్మార్గంగా సాంప్రదాయమే ఉండేది ఆ రోజుల్లో. అది కర్తవ్యంగా భావించేవాళ్ళు ప్రజలు. అంటే ఇప్పుడు మాదిగ కులం అని మాల కులం అని మీరు విని ఉంటారు. మిగతా వారి కులాలకు, అంటే ఈవెన్ బీసీ కులాల్లో చిన్న కులాలు కూడా కావచ్చు, వాళ్ళ గడప దొక్కడానికి లేదు, వాళ్ళ పొలంలో పనిచేయడానికి లేదు. ఇంకా గమ్మత ఏంటంటే వారు బతికున్న పశువును భుజించడానికి లేదు. ఆ విలేజ్లో ఉన్నటువంటి పశువులు చనిపోతే మాత్రమే మాదిగలు తీసుకుపోయి తినాలి. తర్వాత వాళ్ళ కైకిలు కూడా పోవడానికి లేదు. ఆ కల్లాలు, అంటే ఈ చైన్లు, రైతులు వేసిన చైన్లు కోసిన తర్వాత వాళ్ళకు పరిగేరుకునే హక్కు మాత్రమే ఉందన్నమాట. అట్లాగే కళ్ళం కాడ పనిచేయడానికి కూడా లేదు. కళ్ళం అంతా మనం ఎత్తుకున్న తర్వాత చిల్లిపోయినటువంటి ఎయిర్ కుప్ప చేసుకుని ఎత్తుకపోయే రైట్ మాత్రమే ఉంది. అంతటి దుర్మార్గమైన రోజులు అన్నమాట. దానికి చెల్లించి నేను చదువుతున్న రోజుల్లో 8th క్లాస్, రామారావు అని ఒక బ్రాహ్మణ టీచర్ ఉండేవారు, తను సోషల్ స్టడీలు వేసాను చెప్తూ ఈ దేశం అభివృద్ధి చెందకుంటుండడానికి లేదా వెనుకబడి ఉండడానికి రెండు ప్రధాన కారణాలు అని చెప్పాడు. ఒకటేమో అవిద్య, రెండవది ప్రజల్లో పేరుకుపోయినటువంటి ఒక దురాచారం, అంటే అంటరానితనం. ఈ రెండింటి వల్ల వెనుకబడ్డదని చెప్పాడు అన్నమాట. దీనికి కనీసం మీరన్నా, చదువుకునే మీరన్నా, మీ వేసవి సెలవుల్లో ఈ రాత్రి పాఠశాలలు, వయోజన పాఠశాలలు ప్రారంభించి అక్కడున్న పాలేరు వ్యవస్థ ఉండేటువంటి గ్రామాలు, పాలేరులకు, కూలీలకు, విద్య లేని వాళ్ళకు చదువు చెప్పండి. అట్లాగే ఈ అంటరాని వాళ్ళను సమాజంలో కలపండి. ఇప్పుడు ప్రపంచంలో మన దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ఈ విషయం నా మనసులో కంటిన్యూ అవుతుండేది. ఇది 79, నా 10th క్లాస్ అయిపోయింది. అయిపోగానే నేను మొదలు చేసిన పని ఏంటంటే ఆ పాలేరులు అందరిని జమ చేశాను. మాకు కూడా పాలేరు ఉండే అతను, మాదిగతను. వీళ్ళందరిని జమ చేసి ఒక మీటింగ్ లెక్క పెట్టి కలుసుకొని, అంటే ఒక మన్నె పిల్లవాడు నా జూనియర్, 9th క్లాస్, పరశురమ్మ, ఆయన సహాయం తీసుకొని, ఇంకొక అతనేమో నాకంటే సీనియర్ పండపతని, ఆయన సహాయం కూడా తీసుకొని ఇంటికి ఒక గుంజ, అందరం కలిసిపోయి కొన్ని కమ్మలు కోసుకోవచ్చు, ఒక గుడిసె వేసుకొని ఒక గౌడింట్లో, ఇంటి ఆకెట్లో వయోజన పాఠశాల, రాత్రి పాఠశాల ప్రారంభించాను. నేను నాయకత్వం అయ్యి అట్లా చదువుకుంటూ అక్షరాలు నేర్పుతున్న క్రమంలో అందరం కూర్చొని, మాలా మాదిగా అందరం కూర్చొని చదివేవాళ్ళం. మా విలేజ్లో ప్రాథమిక పాఠశాల ఉంది కానీ మాదిగలను సపరేట్ కూర్చోబెట్టేవాళ్ళు అప్పటికి. ఈ కూర్చుండడంతో కొంత వ్యతిరేకత స్టార్ట్ చేశారు అక్కడ ఊరి పెద్ద మనసు. ఇంతటితో ఆగకుండా నేనేం చేశానంటే ఒక మాలను ఒక మాదిగను పక్కలకు పెట్టుకొని నేను మధ్యలో నడవడం, కచేరికా నుంచి భూలక్ష్మి వరకు నడిచాను. అట్లా ఒక 4-5 రోజులు చేయగానే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అప్పటి
దురవ్యవస్థ ఉండేది. దొరల రాజ్యం అంటున్నప్పుడు భూస్వాముల వ్యవస్థ. ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూస్వామి కుల పెద్దలతో ఒక మీటింగ్ పెట్టి నన్ను ఇంట్లోకి వెళ్ళి లగొట్టించారు. దాని తర్వాత ఒక 10-15 రోజులకు ఈ పెద్ద మనుషులందరితోటి మీటింగ్ పెట్టి ఊరికి అరిష్టం పట్టిందని చెప్పి ఒక కొలుపు కొలిచారు ఊరంతా. వీడు ఈ శంకర అంటుడు ఇట్లా చేయడానికి కారణం ఏదో శని, ఏదో శక్తి ఆవరించింది అని మూఢనమ్మకంతో అట్లా ఆ పంబాలలో పిలిచి ఊళ్ళో పెద్ద మనుషులందరం పిలిచి మొత్తం ఊరంతా బోనాలు ఒక జాతర చేశారన్నమాట. పోషమ్మ కొలుపు చేశారు. అప్పుడు అందరు కలిసి ఏం చేశారంటే మా డాడీని పిలిచి అడిగితే నాకు ఎట్లయినా కొడుకు చచ్చిపోయింది అనుకుంటున్నాను నేను, వాడు దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఈ మాదిగోళ్ళను మనసులో కలపాలని వీడియో కూడా దేవుడు కదా నిర్ణయించింది కాబట్టి మీరు ఏ శిక్షణ ఇవ్వండి నాకు అభ్యంతరం లేదని మా డాడీ చెప్పడం. దాంతో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కొంచెం అప్పుడప్పుడే సంఘాలని పీపుల్స్ వార్ అని, అప్పుడు పీపుల్స్ వార్ అనకపోదురు కానీ అన్నలు సంఘాలని అందరు 1979 అదేదో కేసు అయిందట అది నాకు తెలియని తెలియదు. అసలు పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని పంపించారు. మేము ఆ గుడిసెలో చదువు చెప్తున్నాను నేను ఈ పాలేర్లందరికీ. పోయి ఇద్దరు పోలీసులు వచ్చారు, పిలిస్తే పోయినా సరే. నాతో చదువుకుంటే వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు కూడా న్యాయం పడిచారు. అందరం పోలీస్ స్టేషన్ పోయాం. పోయిన తర్వాత అక్కడికి ఒక చాకలి పెద్ద మనిషి మా ఊరి నుంచి ఏపీఎస్సీలో పనిచేస్తాడు, మీరు ఎట్లా పట్టుకొచ్చారని అడగడానికి వస్తే ఆయన కూడా మాతోటి వేసేసి అందరిని జైలు పంపించారు. పెద్ద అర్ధరాత్రి పంపించి ఆ నక్సలైట్ కేసులో పెట్టారు. అక్కడ ఒక 15 రోజులు జైల్లో ఉన్నాక ఈ పోవడం పోవడమే వాళ్ళు అంటే కేసు నక్సలైట్ కేసు పెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ మీద అసలు మీరు ఎందుకు వచ్చారని అడిగి వాళ్ళు మాకు రాజకీయాలు చెప్పడం, అసలు ఈ సమాజంలో ఉన్న దోపిడీ పీడనలు చెప్పడం, దాంతో మేము దానికి కొంత అట్రాక్ట్ కావడం. బయటికి రాగానే నేను ఎక్కడికి పోవాలో నాకు తెలియదు. ఒక 15 రోజులు బయటకు అయితే వచ్చాను కానీ నాకు మా డాడీ రానియడు ఇంట్లో, నేను జనంలోనే ఉండాలి. అట్లా నాకు షెల్టర్ లేకపోవడం. బయటికి రాగానే నేను యాక్చువల్గా మేరుగు శంకర్ నా పేరు, మేరుగు మా ఇంటి పేరు. కానీ అందరూ పెద్దంపేట శంకర్ పెద్దంపేట శంకర్ అని ఆ జైలు నుంచి బయటకు వచ్చినాక పేరు స్టార్ట్ అయింది పెద్దంపేట శంకర్ అని. రామణ ప్రాంతంలోనే అంటే అప్పుడు ఈ జైలు కూడా అంటేనే ఒక వింత, అసలు ఎంతో తప్పు చేస్తే తప్ప, ఎంతో మోసం చేస్తే తప్ప జైలు కూర అనేది. అటువంటిది మేము జైలు పోయేటప్పటికి 16 సంవత్సరాల వయసు మాకేం తెలియదు. అట్లా ఇక వీళ్ళతోటి సంఘపోలతోటి కొంత పరిచయాలు ఏర్పడడం, ఆ విధంగా నాకు షెల్టర్ ఎట్లా లేదు కాబట్టి నేను ఒక ఆర్గనైజర్గానే మారడం. ఒక్క గ్రామంలో స్టార్ట్ చేసినటువంటి రాత్రి పాఠశాల, వయోజన పాఠశాల, ఈనాడున్న రామగుండం కాన్స్టిట్యున్సీ అంతా అంటే 18 లైన్ కాలనీ, కొంత సుందిర్ల ఇప్పుడు లేదు సుందిర్ల ముస్త్యాల, సుందిర్ల ముస్త్యాలను కలుపుకొని జనగాం మీదుగా ఈనాడు కుక్కలగూడు వరకు అన్ని గ్రామాల్లో వయోజన పాఠశాల ప్రారంభించాను. అన్ని గ్రామాల్లో కూలీల రేట్ల కోసం, పాలేర్ల జీతాల కోసం, ముఖ్యంగా అంటరాంతరం మీద అన్ని గ్రామాల్లో ప్రధానంగా మాదిగిండ్లను మాలిండ్లను షెల్టర్ చేసుకొని మొత్తం ఒక అంటే దాన్ని మనం మార్పంటమా విప్లవం అంటమా తెలియదు కానీ ఒక ఆర్గనైజర్ అయి అన్ని గ్రామాల్లో ఒక విప్లవాత్మక మార్పు అయితే తీసుకొచ్చాను. మీకు నాయకత్వం అనేది అప్పటి నుండే మొదలైపోయింది. 79లో స్టార్ట్ అయింది 16వ సంవత్సరం. కంప్లీట్గా రాజకీయంగా ఎప్పుడు మారారు అంటే ఈ 79 నుంచి 87 వరకు అదే ఆర్గనైజేషన్లో ఉంటుంది. 87 తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి, అప్పుడు పార్థ సారథి కలెక్టర్ ఉండేవారు, ఏదో సందర్భంలో వారి దగ్గర పోయినప్పుడు వారు కూర్చుని పెట్టుకుని మాట్లాడడం, నీలాంటి వాళ్ళు బయట ఉంటే చాలా ఉపయోగం, నీకు ఒక ముద్ర ఎందుకు ఇదని వారు కన్వీన్ చేయడం, దాంతో నేను దీని నుంచి అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చి మొదలు కొంత వ్యాపారంలోకి వెళ్ళాను. వ్యాపారంలోకి వెళ్ళి చూస్తే నాకు అంటే ఈ వర్క్ చేసే నేచర్ వల్ల ఫాస్ట్గా గ్రోత్, మనీ గ్రోత్ వచ్చేసింది. కానీ నేను నాకున్న ఆలోచనలకు ఇది తప్పు, ఈ డబ్బు సంపాదన అనేది తప్పు అనేది మళ్ళీ నేనే నిర్ణయించుకొని నాకు చదువు కావాలి, ఇక్కడ ఆగిపోయింది కదా చదువు, అందుకని చదువును కంప్లీట్ చేయాలి, నేను ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేను సంపాదించుకోవాలి అనే దాంతో ఈ 87 ఎండులో వచ్చిన నేను బయటకు వచ్చిన నేను ఈ ఆర్గనైజేషన్ నుంచి 91 వరకు ఈ వ్యాపారంలో ఉండండి. దాని నుంచి వెనుకకు వచ్చి మళ్ళీ మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ నచ్చడం లేదు అంటే వారు సహకరించడం కలెక్టర్ గారు
ఆర్డీఓ ఇట్లా లోకల్ వాళ్ళంతా ఆఫీషియల్స్ అంతా సహకరించడం, వాళ్ళ ఇంటి పిసికి వాళ్ళతో మాట్లాడడం, అట్లా నాకు ఒక అటెండర్ జాబ్, ఒక మజ్దూర్ జాబ్ ఇంటి పిసికి ఇచ్చాను. అయితే నేను కలెక్టర్ గారికి అప్పుడే చెప్పాను చదువుకోవాలనుకుంటున్నాను ప్రొఫెషనల్ కోర్స్ అని. సో దాన్ని ఆయన స్వాగతించి వాస్తవంగా వారి కృషితోటే జాబ్ అయింది. జాబ్ రిక్రూట్ అయిన తెల్లవారి నుంచే నేను స్టడీ ఓపెన్ సిటీ స్టార్ట్ చేశాను బుక్ చదవడం. అట్లా ఒకదాని తర్వాత ఒకటి స్టడీ అనేది అక్వైర్ చేయడం, అట్లాగే ఫ్యామిలీలో స్థిరపడడం, ఫ్యామిలీ సంతానం జీవితం ఇదంతా అయిన తర్వాత, ఇదంతా ఒక 10 ఇయర్స్ అయింది 1991 to 2001. ఇక్కడ దాకా నేను ఏఆర్ నేషనల్ ఎంటర్ కాలే. అయితే కొంత నేను వ్యాపార రంగంలో ఉన్నప్పుడు కొంత యూత్లు ఆర్గనైజ్ చేశాను, ఆదర్శ వయోజన యూత్లు అని చెప్పి ఆర్గనైజ్ చేసి కొంత సోషల్ సర్వీస్ అంటే ప్రజలకు ఉదాహరణకు రాషన్లు ఏమైనా ఒక తొక్క జరిగితే కావచ్చు, లేకపోతే పెన్షన్ల విషయంలో అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ అధికారులకు వారధిగా ఈ యూత్ పనిచేయడం కోసం ఆదర్శ యువజన సంఘాలు అని చెప్పి ఈ పెద్దపల్లి డివిజన్ ప్రాంతంలో ఏర్పాటు చేశాను అన్నమాట. ఆ 3-4 సంవత్సరాలు ఈ ఉద్యోగం కానీ కొంత సైలెంట్ అయ్యాను, స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను. 2001 కాగానే నా స్టడీ అయిపోయింది, ఎల్ఎల్బి అయిపోయింది. ఎప్పుడైతే ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయిందో తిరిగి నా అంబిషన్ కూడా అంటే ఒక 10 ఇయర్స్ అనుకున్నాను. జాయిన్ అయినప్పుడే 10 ఇయర్స్లో ఎడ్యుకేషన్ వరకు చేయాలి అనుకున్నాను. తర్వాత పొలిటికల్ ఎంటర్ కావాలనుకున్నాను మొదలే బిఫోర్ జాయినింగ్. సో ఎగ్జాక్ట్లీ 2001 వచ్చేటప్పటికి నా స్టడీ ఎల్ఎల్బి అయిపోయింది. అప్పుడే ఈ తెలంగాణ మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే అప్పటికి తెలంగాణ మీద కొంత అవగాహన ఉండడం నాకు, ప్రొఫెసర్ జయశంకర్ గారి మీటింగ్లకు ఒకటి ఉండేనంతకుముందే హాజరు కావడం, ఈ మల్లెపల్లి లక్ష్మయ్య అనే అతను నా సమకాలికుడు అంతకుముందు ఆర్గనైజేషన్లో, ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉండడం మాకు, వీటి వల్ల ఎప్పుడైతే కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టబోతున్నాడన్నో అని తెలిసిందో ఒక 15 రోజుల ముందే మా వెల్ విషయ సోదరం మాట్లాడుకుని ఇనాగ్రేషన్ పోవాలని. సో ఈ ప్రాంతం నుంచి మొత్తం 13 మంది వెళ్ళాం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి. అంటే అనుకుని పరిస్థితుల్లో ఏదో తెలియదు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలో లేరు, కానీ ఆనాడు వెళ్ళిన నేను మాత్రమే పార్టీలో ఇప్పటి వరకు ఉన్నాను. అట్లా రాజకీయ జీవితము అంటే కరెక్ట్ పొలిటికల్ జీవితం అంటే అది కూడా పొలిటికల్ అని నేను అనుకోను. తెలంగాణ ఉద్యమం కూడా అది ఒక రకంగా ఉద్యమం నుంచే స్టార్ట్ అయింది. అది ఈనాడు ఇప్పుడు చూసినప్పుడు పొలిటికల్ రూపం చెందడం, గవర్నమెంట్ను టీఆర్ఎస్ ఫామ్ చేయడం అనేది, అంటే ఈ ఫత్ ఈ రాజకీయ జీవితము అనేదానికి వచ్చినప్పుడు, ఈ రకమైనటువంటి ఈ పార్టీల రాజకీయ జీవితం అనేది వచ్చినప్పుడు మనం 2001 నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఫస్ట్ రోజు కూడా మీరు ఉన్నారు అక్కడ జలదృశ్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంత అందుకొని అధికార పార్టీగా ఉండి ఒక గవర్నమెంట్ను ఫామ్ చేస్తారని మీరు ఆ రోజు ఊహించారా? అయితే నాకు కొంచెం నమ్మకం ఎక్కువ, ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచే చూడడమా ఏదో తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు అసలు నేనేందో నాకే తెలియదు, 16 సంవత్సరాల పొల్లన్నే నేను పోయి వాళ్ళకి చదువు చెప్పాలనుకోవడం, ఊళ్ళో ఇవన్నీ అవకతవకలు ఎదిగి ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారి మొదటి మీటింగ్లోనే ఇది 2వసారి మళ్ళీ తిరిగి తలెత్తుతుంది ఉద్యమం కాబట్టి, ప్రజల ఆకాంక్షను ఎవరు కాదనలేరు. మాసుగా ఉద్యమంలోకి రాగలిగితే పబ్లికే ఉద్యమాన్ని టేకప్ చేస్తే మాత్రం నిజంగా కూడా నేను ఇప్పుడు ఇవాళ సక్సెస్ అయినాక మాట్లాడడం కాదు, ఇవాళ సక్సెస్ అయ్యి తెలంగాణ సాధించడం కాబట్టి మాట్లాడడం కాదు. ఇది చాలామంది ఆశ్చర్యపడ్డాను ఎన్నో సందర్భాలు. టీఆర్ఎస్ ఉద్యమం వెనుక పోయినప్పుడు చాలామంది పోలీసు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు నన్ను నర్భ చేశారు అన్నమాట. వాళ్ళు ఎన్ని నర్భ చేసినా సక్సెస్ అవుతుందని చెప్తుంటే నేను ఇప్పుడు కొందరు పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికి నాతో కానీ భలే చెప్పినవా ఎట్లా చెప్పగలిగినవా అని. కాబట్టి నాకు అప్పుడు నమ్మకం ఉండే ఇది ప్రజలకు సంబంధించిన అవసరం కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే ఆ ఇచ్చిన సింపతి మీద కాంగ్రెస్ కొట్టేయచ్చు కదా? కాంగ్రెస్ కొట్టచ్చు, సరే అధికారం కొట్టే దాంట్లో మీరు అన్న మాటకు అవకాశం ఉంది. అంటే అధికారం వేరు, సరే అనుకోకుండా ప్రజలు ఇన్ని ఉద్యమాలు చేసి టీఆర్ఎస్ నాయకత్వంలోనే తెలంగాణ సాధన సాధ్యమైంది కాబట్టి మీరు ఉండడం వల్ల ఒక మనకు కావాల్సిన తెలంగాణ నిర్మాణం చేసుకోవచ్చని భావించి ప్రభుత్వాన్ని అవకాశం కల్పించారు. కానీ స్కోప్ అయితే ఉండే, కాంగ్రెస్కు స్కోప్ ఉండే ఫామ్ చేయడానికి, అది వాళ్ళ ఫెయిల్యూర్ అన్నమాట. పార్టీలో
మీరు జాయిన్ అయ్యారు, మీ పాత్ర ఏంటి? పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే నాకు మరొక వేదిక దొరికింది, ప్రజల చైతన్యం. నాకంటే ఎక్కువ ప్రజల చైతన్యం చేయాలనేది, ఈ మూఢ నమ్మకాలు కావచ్చు, మూఢాచారాలు కావచ్చు, వెనుకబడితనం కావచ్చు, ఇవన్నిటి నుంచి కొంత ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం వల్లనే మార్పు వస్తూ ఉంటుంది అనేది నా అభిప్రాయం. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అసలు నిజాన్ని చెప్పాలి అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి నాకు ఒక మాత్ర వేదిక దొరికిందని నేను ఎంటర్ అయ్యాను ఫస్ట్ అయితే. అట్లాగే నాకు నిరంతరం రీడింగ్ బాగా ప్రాక్టీస్, సో అంతకుముందు అన్ని పేపర్ చదువుతూ ఉంటే ఆయా ఆర్టికల్స్ అన్నీ కట్ చేసి పెడతా ఉంటాయి పేపర్లో వచ్చినటువంటి. కాబట్టి ఒక 10-15 రోజుల్లోనే పార్టీ ఏర్పడి అక్కడ శంకుస్థాపన పార్టీ జరిగిన తర్వాత ఒక 15 రోజుల్లోనే అద్భుతమైనటువంటి మొత్తం అసలు ఏ రంగంలో ఎలా అన్యాయం జరిగింది, అది ఉద్యోగం కావచ్చు, నీటిపారుదల కావచ్చు, వనరులు కావచ్చు, నిధులు కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఎలా జరిగింది అనేటువంటిది ఇన్ని రోజులు ఎన్నో రోజులుగా నేను చదువుతూ వచ్చినటువంటిది అంతా జ్ఞానాన్ని రిఫరెన్స్తో సహా ఆ పేపర్లు ఆ రిఫరెన్స్తో సహా ఇస్తూ ఒక 18 పేజీల బుక్లెట్ అయిపోయి భోజనం నేను రాయడం జరిగింది. దాన్ని కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్, కరీంనగర్లో జరిగిన విషయం అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ఆరు పెంచడానికి ఆ మొట్టమొదటి సింహగర్జన మీటింగ్లో నా ఆ బుక్లెట్ను రిలీజ్ చేశారు. అట్లా మొదటి నుంచి కొంత కమాండ్ ఉండడం సబ్జెక్ట్ మీద, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మాకు అటు గత పాత ఉద్యమంతో నాకు సంబంధం ఉండి నాకు ఒక రకంగా ఈ మామూలుగా అక్కడ వాటిలో గురువుగా ఉన్నటువంటి కుప్లేశ్వర్ గారు అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే అటెంప్ట్ చేసి ఫెయిల్ అయి ఉన్నాడు. సో వారిని ఇంట్లోకి తీసుకురావడానికి టీఆర్ఎస్లో రావడం, వారు రావడంతో నాకు మరింత బలం వచ్చిందనమాట. ఎట్లయినా వీరిని ఎమ్మెల్యే అయ్యాలి, ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీగా ఉండే అప్పుడు, అప్పుడంటే జనరల్ అయింది ఇది, నాకు దగ్గర మనిషి కాబట్టి వారిని ఎట్లయినా ఎమ్మెల్యే చేయాలి, మనం ఇంకెంత పని చేయాలని చెప్పి ఇంకా స్టడీ చేయడం, సబ్జెక్టు పెట్టుకోవడం, అట్లా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వ్యాప్తికి బహుశా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఏదో అతిగా చెప్తున్నాను కాదు, కానీ మొత్తం రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏ వార్డులు, ఇప్పుడు డివిజన్ అంటున్నాము, 9 వార్డులను బస్తీ కూడా కావచ్చు, ఏ బస్తీలోనైనా ఏ గ్రామంలోనైనా మొదటి జెండా, మొదటి టీఆర్ఎస్ జెండా ఎగరడం అనేది దాంట్లో నా ఉపన్యాసం ఉంది, నా సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ నుండి మీరు టీఆర్ఎస్లోనే ఉన్నారు, టీఆర్ఎస్లో అప్పుడు మీరు కార్యకర్తగా జాయిన్ అయిపోయి వౌచర్ రిలీజ్ చేసేవారు అంటే చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. సో అంటే కేసీఆర్తో మీకు ఉన్న అంత అనుబంధం? కేసీఆర్ గారితో అనుబంధం అంటే మొదటి దశలో మాత్రం చాలా దగ్గర ఉండేది. కుప్లేశ్వర్ గారు మేమందరం కలిసి ఉన్నాము, కలిసి చాలాసార్లు వారు మేము ఒకే టేబుల్ మీద భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు కలిసి ఒకటే రూమ్లో వారు మేమందరం మాట్లాడి డిస్కషన్ చేసినవి ఉన్నాయి. మన దగ్గర కోర్టు కావాలని ఇక్కడ లాయర్లంతా పోరాటం చేసినప్పుడు ఒక కమిటీ ఏర్పడితే కూడా వాళ్ళు నన్నే తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు బెదిరించి, అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అమరణ నిరాధీక్ష గొర్రె రమేష్ అని అర్థం చేస్తే అప్పటికి 4వ రోజు అయిపోతుంది, చనిపోతాడని వాళ్ళంతా నా దగ్గర రావడం వల్ల మందకృష్ణ మాదయ్యని తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే బెదిరించి చెలగొట్టడం జరిగింది, నాకు రాజు చేస్తారు అది అని. అప్పుడు నేను వీళ్ళందరినీ తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు సీఎం గారు, అప్పుడు ఉద్యమాధినేత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. వారు వెంటనే స్పందించి ఇక్కడికి ప్రోగ్రాం పెట్టడం, దానితో వెనుకకు వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇక్కడ కోర్టును ప్రకటించడం, అంటే ఈ సన్నిహితత్వము ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు, ముఖ్యంగా అంటే మేధావులకు అయితే తెలుసు కేసీఆర్ గారు అంటే శంకర్ డైరెక్ట్ మాట్లాడగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు అనేది, అంటే కోర్టుది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అడ్వకేట్లు అంతా, ఆనాడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళంతా వచ్చి వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి మాట్లాడించినటువంటిది అనమాట, పైగా సక్సెస్ అయింది అప్పుడు. సో అప్పుడున్న కేసీఆర్కి ఇప్పుడున్న కేసీఆర్కి మీరు చూస్తున్న ఏమైనా భేదం ఉందా? ఉంది, అంటే అప్పటికే వారు తెలియవంతుడు, జ్ఞానవంతుడు, అప్పటికే వ్యూహకర్త, డౌట్ ఏం లేదు. కానీ ఆనాటితో పోలిస్తే ఈనాడు మరీ పరిపక్వత సాధించారు, అద్భుతమైనటువంటి జ్ఞానం, బిట్టు బిట్టు నాలెడ్జ్ ఉంది తెలంగాణకు సంబంధించి, ఏ ప్రాంతం ఏంటి అన్నటువంటిది పూర్తి అవగాహనతో ఉన్నారన్నమాట. ఆనాడు అంత దగ్గర ఉన్నటువంటి మేము మరి అలా పోగలుగుతున్నాం అనేది కనుక మీరు అడిగితే రీచ్ కాలేము, ఎందుకంటే మాకు ఏదైనా పదవులు ఉన్నప్పుడు కొంతవరకు రీచ్ కాగలుగుతాం. నేను కూడా ఒక రాజకీయ పదవులను ఒక చైర్మన్ ఏదైనా ఉన్నప్పుడు
ఒక అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీ కార్యకర్తగా ఉన్నాను కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వారు బిజీ కావచ్చు, తదితర కారణాల చేత మేము అంటే ఫ్రీక్వెంట్గా కలవలేకపోతున్నాం. మీరు విద్యార్థి దశ నుండే రాజకీయాలలో ఉన్నారు, క్రియా రాజకీయశీలిగా ఎందుకు రాలేకపోయింది? ఒకటి అంటే సామాజిక దృక్పథం ఉండడం, భక్తు రాజకీయవాది యొక్క అభిప్రాయాలు ఉండకపోవడం, రెండవది నా కుటుంబ పరిస్థితులు కూడా, కుటుంబ పరిస్థితులు కూడా కొంతవరకు కారణం. వాస్తవంగా టీఆర్ఎస్లో 2008లో ఉద్యమ నేత కేసీఆర్ గారు పార్టీలో అధికార ప్రతినిధిగా నన్ను ఆహ్వానించారు. అప్పటి వరకు ఉన్నటువంటి మధుసూదనాచారి గారు, ప్రస్తుత స్పీకర్ గారు, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయడం కోసం నేను వర్క్ చేసుకుంటా కాన్స్టిట్యున్సీలో అని కేసీఆర్ గారిని అడగడం వల్ల ఇప్పటి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారి ద్వారా నాతో మాట్లాడడం, కేసీఆర్ గారు స్వయంగా నన్ను వారింటికి భోజనానికి పిలవడం, అక్కడ అధికార ప్రతినిధి రమ్మని నన్ను అడగడం. కానీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి, నా భార్య ఏంటంటే మేము ఒక 7 సంవత్సరాలు వేరే ఉద్యమంలో అటు నక్సలైట్ ఉద్యమంలో ఉండి ఉన్నాం కాబట్టి మొత్తం ఆమె డిస్టర్బ్ అయి ఉన్నది. ఏదైతే ఉద్యోగం ఎన్టీపీసీ రామోహన్లో ఉద్యోగం చేయడం వల్ల ఒక ప్రశాంత జీవితానికి అలవాటు పడి ఉన్నది, ఆమె పూర్తిగా వ్యతిరేకించడం, పైగా ఆర్థికంగా కొంచెం చాలా ఇబ్బందులు ఉండడం, ఉద్యోగం విడిచిపెడితే కూడా ఇబ్బంది అవుతుందని, అధికార ప్రతినిధిగా పోవడం అంటే ఉద్యోగం విడిచిపెట్టాల్సింది, ఈ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ కావడం. సో అట్లా అవకాశాన్ని మేము అంటే గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మొట్టమొదటి అవకాశం అది నాకు ఇచ్చినటువంటిది, దాన్ని నేను వినియోగించుకోలేకపోయాను. అయితే దాన్ని ఇవ్వడానికి వారు చాలా కారణాలు ఉన్నాయి. వారు నాకు డైరెక్ట్ బాధ్యతలు ఇచ్చారు, నల్గొండ జిల్లాలో బాధ్యతలు ఇచ్చారు, ఖమ్మంకు సంబంధించి ఎలక్షన్ బాధ్యతలు ఇచ్చారు, ఈటల రాజేందర్ గారి ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించి కూడా నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశాను, మందమర్రిలో ఇప్పుడు నల్లాల వదన విప్పుగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ కూడా ఇన్ఛార్జ్ చేశాను. ఈవెన్ కేసీఆర్ గారు ఫస్ట్ టైం తను రిజైన్ చేసి త్యాగంతో టీఆర్ఎస్ పార్టీని సాధించడం జరిగింది. ఆ మొదటిసారి జరిగిన బై ఎలక్షన్లో గుర్రాలగొంది గ్రామం ఇన్ఛార్జ్ చేశాను ఫస్ట్ టైం. హరీష్ రావు గారు మినిస్టర్ ఇచ్చినాక మళ్ళీ గెలవాలి తన ప్రజల్లో, సిద్దిపేట నుంచి పోటీ చేసినప్పుడు రామునిపట్నంలో ఇన్ఛార్జ్ చేశాను, కరీంనగర్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు పెగడపల్లిలో ఇన్ఛార్జ్ చేశాను. ఇట్లా ఇవన్నీ సార్ ప్రత్యక్షంగా డైరెక్ట్ బాధ్యతలు ఇచ్చినటువంటి దాంతో అంత మంచి అవకాశం ఇచ్చినా నేను నాకున్నటువంటి కుటుంబ పరిస్థితి రీత్యా నేను వినియోగించుకోలేదు. తర్వాత కూడా వారు నాకు ఒక ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చారు 2009 ఎలక్షన్లో, దాన్ని కూడా నేను వినియోగించుకోలేకపోయాను. ఎందుకంటే అప్పటికి నాకు ఆర్థికంగా నేను ఎదిగిలేను, నా భార్య మెంటల్గా ఫ్రీగా తను కూడా సరే వెళ్ళని పిల్లలు నేను చదువుకోగలుగుతానే స్థితిలో లేదు, నాకు లేట్ సంతానం, నేను ఈ ఉద్యమాల్లో ఉండడం వల్ల ఉద్యోగానికి వచ్చినాక నాకు ఈ కుటుంబ సంబంధాలు స్టార్ట్ అయినాయి. నాకు పెద్దోడు మొన్ననే ఈ సంవత్సరం బీటెక్ రాశాడు, చిన్నవాడు 9వ తరగతి, పిల్లలు చిన్నోళ్ళు కావడం వల్ల ఆమె భయపడడం, దాంతో నేను స్టెప్ ఏం నిర్ణయం ఏం చెప్పలేక సార్కు సార్ను నేను చేయలేనని చెప్పడం, దాంతో వాస్తవంగా సార్ అసంతృప్తి కూడా గురయ్యారు అప్పుడు. తర్వాత మా మిత్రుడు కోరుకంటి చంద్ర గారికి అప్పుడు టికెట్ ఇచ్చారు, తర్వాత తను ఓడిపోయిండు, అప్పుడు వాతావరణం కూడా బాగాలేదు, ప్రజల్లో కూడా కొంత టీఆర్ఎస్ మీద వ్యతిరేక భావాలు ఉండే ఆ కూటమి అయినప్పటికి కూడా తను ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే కేసీఆర్ గారు మళ్ళీ ఒక్క అవకాశం ఇచ్చారు, ఇదే ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారు స్వయంగా నన్ను పిలిపించుకొని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేయమన్నాడు, రామగుండం కాన్స్టిట్యున్సీ. కానీ పాపం ఈయన ఓడిపోయినాడు, ఇక్కడ ఉద్యమాన్ని నడిపిండు లోకల్గా, బాగుండదు, నేను ఎట్లా ఉద్యోగంలో ఉన్నా నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని చెప్పి నేనే ముందుకు రాలేదు. నాకు నేనే ముందుకు రాకపోవడం వల్ల వారిని మళ్ళీ చంద్ర గారిని కంటిన్యూ చేయడం జరిగింది. సరే ఇట్లా ఇవి నా జీవితంలో చాలా మైనస్ పాయింట్లు. ఈ 3 స్టెప్లు 3 అవకాశాలు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు కూడా నేను వినియోగించలేకపోయాను. మొన్న మనము అధికారానికి వచ్చినాక సారి ఇవన్నీ మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. మొదటి టూర్ వారు సింగపూర్ పోయేటప్పుడు కలిసినప్పుడు ఈ నా ఉద్యోగం ఇవన్నీ గుర్తు చేసి ఇవన్నీ కూడా నీకు 3 అవకాశాలు ఇచ్చి నన్ను వాడుకోలేదు కదా, నువ్వు అయితే ఉద్యోగం చేయి తర్వాత యుద్ధం నీకు ఏమని ఇవ్వడం అన్నటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి అంటే నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు
ప్రతీది కూడా అంటే కార్యకర్తల ఎడల ఆయనకు అవగాహన ఉంది, ప్రాంత ఎడల అవగాహన ఉంది. చాలా అటువంటి పర్సన్స్ అర్థం అనేది నా అభిప్రాయం.